అందరికీ నమస్తే ఈరోజు మ్యాథమెటిక్స్ సంబంధించిన డయాగ్రామ్ లోపల ఏడు ముక్కలు ఎన్నో బొమ్మలు సెవెన్ పీసెస్ సెవెరల్ షేప్స్ సాత్ తుకుడే బహుముఖుడే చతురస్రము కరెక్టు 15 సెంటీమీటర్లు ఇటు పది ఇటు పది ఇటు పది మొత్తం 15 సెంటీమీటర్లు ఉంది దాన్ని ఆఫ్ చేస్తే ఇక్కడ ఆఫ్ అయింది ఇక్కడ 1-2 పీసెస్ త్రిభుజాలు తీసుకున్న తర్వాత ఈ భాగాన్ని మడత పెడితే ఇక్కడ ఒకటి వచ్చింది మూడవది మళ్ళీ ఇటుపక్క మడత పెడితే ఇక్కడ నాలుగవది వచ్చింది ఇది దీర్ఘచతురస్రము 5 మళ్ళీ ఇక్కడ త్రిభుజంలాగా వచ్చింది ఇది 6 మిగతా భాగం 7 భాగాలు అన్నమాట ఈ 7 భాగాల్ని మనం ఎలా కలిపినా ఒక అద్భుతమైన డిజైన్ వస్తుంది అంటే ఒక పక్షి ఏదో ఒక పక్షి అన్నమాట పక్షి తర్వాత పక్షి తర్వాత ఏదైనా ఒకటి జంతువు కుక్క తాబేలు తర్వాత ర్యాబిటు హంస స్వాన్ హంస తర్వాత డక్ ఇలా రకరకాలుగా మనం ఎలా చేసినా ఒక అద్భుతంగా ఒక మోడల్ వస్తుందన్నమాట అంటే ఇది చేస్తూ పోతే మనకు వస్తుంది కానీ ఒక్కసారి బొమ్మ గీసినట్టు టక్కున గీయడానికి రాదు ఈ ముక్కల్ని కలుపుతూ పోతే మనకు వర్క్ వస్తుంది అన్నమాట ఆ ముక్కల్ని కలిపేది చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ ఒకటి చూపించాను కొంగ ఉంది తర్వాత ఇది ఒక రెండు కొంగలు ఇది కొంగ అటు చూసి ఇటు కొంగ ఇటు ఉల్టా చూస్తుంది అనమాట ఇట్లా రెండు ఉన్నాయి తర్వాత ఇది ఒకటి స్వాన్ మూడు ఉంది తర్వాత ఇక్కడ ఒకటి కొంగ అనమాట టోటల్ 3-4 రకాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ మనకు నేను ముందే చేసి పెట్టుకున్న రెండు బాతులు ఒకదానిని ఒకటి చూసుకుంటూ ఇట్లా డ్యాష్ ఇస్తాయి అన్నమాట ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్న మన 7 బొమ్మల్ని ఎక్కువ బొమ్మలు లేవు ఇక్కడ ఓన్లీ 1, 2, 3, 4, 5, 6, 7 సెవెన్ పీసెసే కానీ ఇక్కడ ఎన్నో బొమ్మల్ని మనం తయారు చేయవచ్చు అన్నమాట ఇది చూడండి నెమలి ఇలా ఉంది తర్వాత ఇది కుందేలు తర్వాత బాతు తర్వాత క్యాటు ఇలా కొన్ని ఉన్నాయి వాటిని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇంటి దగ్గరనే తయారు చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ టీచర్ని అడిగి మీరు వర్క్ చేయొచ్చు అన్నమాట నేను ఒకటి క్యాట్ చేసిన ఇదే క్యాట్ను ఇటుపక్క అన్నమాట ఇది ఇటు చూస్తుంది ఇటుపక్క మళ్ళినట్టు కూడా మనం చేయొచ్చు నేను ముందు ఒకటి బొమ్మ గీసుకున్నా ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క బొమ్మను అతికించుకుంటూ పోతామన్నమాట అయితే మనకు వర్క్ అనేది అక్కడ తెలుస్తుంది ఎలా కట్ చేయాలో చూస్తామన్నమాట ఫేకోల్తోటి ఈ బొమ్మల్ని ఈ ముక్కల్ని అతికించాలన్నమాట పెద్ద నిన్న చూపించిన దానిలాగానే ఇది కూడా అలాగే అన్నమాట పెద్ద వర్క్ ఏం కాదు మీరు ఈజీగా తయారు చేయవచ్చు అన్నమాట ఇలా చిన్న ముక్కలకు లైట్గా పల్చగా ఫెవికాల్ తీసుకొని ఇట్లా కట్ చేస్తూ అతికించుకుంటూ పోతాం అన్నమాట ఈ ముక్కల్ని కంపల్సరీ కరెక్ట్ మ్యాథమెటిక్స్లో కట్ చేయాలి అదేవిధంగా అతికించుకుంటూ పోతాం అన్నమాట ఏ కొంచెం పొరపాటైనా మళ్ళీ వెంటనే తీసేయచ్చు ఒక డౌట్ అనిపిస్తే వెంటనే తీయచ్చు అన్నమాట కట్ చేసి పెట్టేసేయాలి ఇది ఫేస్ ముఖ భాగము
తర్వాత రెండు ముక్కలు పెద్ద అంటిస్తే అయిపోతుంది అన్నమాట. ఇదొకటి లాస్ట్. ఒక్కొక్కసారి అంటించేటప్పుడు మనకు ఉల్టా పల్టా కూడా కావచ్చు, అలా కాకుండా కరెక్ట్ చూసుకొని వాటికి నంబరింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్ అతికేయచ్చు అన్నమాట. ఏ కొంచెం పొరపాటు జరిగినా మళ్ళీ అతికేయాల్సి వస్తుంది. ఇది ఈ పిల్లలక ఇది ఇటుపక్క చూసి ఇటుపక్క చూస్తుంది అన్నమాట, ఫేస్ చేంజ్ ఉంది. ఈ విధంగా కొన్ని ముక్కలు మనము తయారు చేసి పెట్టుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. ఇలా ఎన్నన్నా తయారు చేయవచ్చు. దగ్గర దగ్గర ఒక 200-300 బొమ్మలు ఉన్నాయి మన దగ్గర, అన్నీ తయారు చేయవచ్చు. ఇది కుందేలు, ఇది నెమలి, ఇది రెండు డక్కులు కొట్లాడుతున్నాయి అన్నమాట, రెండు ఇట్లా కొట్లాడుతున్నాయి. ఆ విధంగా చేశాను నేను. ఇటువంటి కొన్ని మనం తయారు చేసుకుంటే మనకు బాగుంటుంది. ఆట విడుపు అన్నమాట, అంటే దీని ద్వారా పిల్లలకు మెమొరీ పవర్ పెరుగుతుంది అన్నమాట. అందుకే మనం దీన్ని బాగా ఆలోచించి చేయాలి. మ్యాథమెటిక్స్ రూపాయలు చాలా ఇంపార్టెంట్. ఇది దీన్ని ఆలోచించి చేయడం వల్ల మనకు మ్యాథమెటిక్స్ మంచిగా అర్థమవుతుంది అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.